గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యంను గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఎన్నడూ లేని విధంగా పూతలపట్టు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఈ అభివృద్ధి తమ ప్రభుత్వంలోనే సాధ్యమనిపించేలా చేసి చూపుతామని తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుల్లూరులో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయంను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారన్నారు. పోతలపట్టు నియోజకవర్గంలో 50% పైగా సచివాలయాల నిర్మాణాలు పూర్తయిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కడా కూడా ఇబ్బంది పడరాదని అన్ని సేవలను సచివాలయంలో పొందే విధంగా పటిష్టంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పోతలపట్టు నియోజకవర్గాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో పురుడు పోసుకున్నాయని తెలిపారు. ఇప్పటికే పోతలపట్టు నియోజకవర్గంలో 50% పైగా గ్రామ సచివాలయాలు భవనాల నిర్మాణం ఆర్బీకే భవనాలు పూర్తయిందన్నారు. మన జిల్లా అధికారులు జెడ్పీ శివ గారు, డిపిఓ గారు, గ్రామ ప్రజలు, ఇక్కడ గ్రామ నాయకులు, మండల నాయకులు అందరూ పాల్గొన్నారు. ఇది ఒక మంచి గ్రామం. పుల్లూరు అంటే ఒక మంచి గ్రామం. ఈ గ్రామానికి కొన్ని గతములో కూడా సరే దీంట్లో భాగంగా డెవలప్మెంట్ అనేది ఎప్పుడూ లేదు. అటువంటి ఒక డెవలప్మెంట్ మన పార్టీ వచ్చినాక, మన ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ జగన్మోహన్ గారు వచ్చినాక ప్రతి ఒక్క గ్రామం డెవలప్మెంట్ కావాలంటే ప్రతి ఒక్క ప్రజలకి అందుబాటులో ఉండి సచివాలయం అనేది ఉండాలా. ఆ ప్రజలు మండల ఆఫీస్కి రాకుండా ఆ గ్రామం వ్యవస్థ మార్చుకోవాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ఆలోచనలు. ఈరోజు మేమందరూ కూడా సరే దీన్ని మంచి ఒక చూస్తూ ఉంటే చాలా మంచి ఒక బిల్డింగ్ అన్ని విధంగా సరే. ఇక్కడ ఒక 12 మంది స్టాఫ్స్ ఉంటారు. అందరికీ అనుకూలంగా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు. అటువంటి మంచి కార్యక్రమం, ఆ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా సరి ఈ గ్రామంలో కూడా సరి అభివృద్ధి చేస్తారని ఇక్కడ మేము ఉండము. అన్ని విధాలు ఇంక మీద ప్రతి చోట్ల కూడా, ఎందుకంటే 2 ఏళ్ళుగా మీకు తెలిసిన కరోనా వచ్చిన వల్ల మేము కూడా కొన్ని పాటించాలని చెప్పేసి మేమే పాటిస్తున్నాం. ఎందుకంటే కరోనా డిస్టెన్స్ చేయాలా, కరోనా నుంచి మనం కూడా కొంచెం అందరూ ప్రాణం కాపాడుకోవాలనేది కూడా మా ఒక ఆలోచనలు. పుల్లూరు పంచాయతీ గ్రామ సచివాలయాన్ని ప్రారంభించడంలో భాగంగా గౌరవనీయ శాసనసభ్యులు మన ఎంఎస్ బాబు గారి నేతృత్వంలో ఈరోజు కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా నేను, డిపిఓ గారు కూడా పాల్గొన్నాం. అంటే పంచాయతీ వ్యవస్థనే వారితో పాటు ఉన్నట్లు లెక్క ఈరోజు. మరియు ఈ గ్రామ సచివాలయం దాదాపు ఈ మండలంలో 50% ఇప్పటికే పూర్తయింది. తొందరలోనే రాబోయే 2-3 వారాల్లోనే మిగతా గ్రామ సచివాలయ భవనాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్ సెంటర్ కానీ పూర్తి చేయాల్సిన కూడా అధికారులకు వచ్చాము. జిల్లా కలెక్టర్ వారిని కూడా తొందరగా ఈ 3 వీక్స్ లోపల జిల్లాలో మొత్తం 51 భవనాలు కూడా తొందరగా పూర్తి చేయాలని, మరి ఈ మధ్యలో ఇళ్ల కార్యక్రమం చేపట్టారు కాబట్టి అవి కూడా ఈరోజు ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ గ్రామ సచివాలయం దాదాపు గౌరవనీయ ముఖ్యమంత్రి వారి ఆలోచనలు పుట్టుకొని వ్యవస్థ కాబట్టి అందులో భాగంగా మన పంచాయతీరాజ్ శాఖ మధ్యలో మన జిల్లాకు దాదాపు 1312 సచివాలయం తేవడం, అందులో దాదాపు ఇప్పటికే 657 భవనాలు కూడా పూర్తి కావడం జరిగింది. దాదాపుగా ఇంకా మిగిలిన భవనాలు కూడా